చట్నీలో ఎలుక పడిన ఘటనపై అడిషనల్ కలెక్టర్ మాధురి ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతి ఫుడ్ సరిగా లేదని కలెక్టర్కు వివరించారు. దాంతోపాటు హాస్టల్ వార్డెన్ ఫుడ్ కాంట్రాక్టర్పై పలు ఆరోపణలు చేశారు. అనంతరం సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్కు చేరుకున్న ఆమె కిచెన్ అపరిశుభ్రంగా ఉండడం చూసి ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్ను మార్చాలని ఆదేశించారు. ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటా ఉన్నారు కలెక్టర్ మాధురి. మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివతేజ్ జేఎన్టీయూ క్యాంపస్ నుంచి అందిస్తారు. జేఎన్టీయూలో ఏదైతే ఫుడ్ పాయిజన్ అయిందో దానికి సంబంధించి మంత్రి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ కూడా ఈరోజు జేఎన్టీయూకి విజిట్ చేయడం జరిగింది. మేడం చెప్పండి, ఎట్లాంటి అంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ క్యాంపస్లో ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి, స్టూడెంట్స్ అంతా కూడా ఫుడ్ కరెక్ట్ లేదంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి, ఈరోజు ఏం గమనించారు? స్టూడెంట్స్ చెప్పిన దాంట్లో గమనించాము. ఇక్కడ డిప్యూటీ వార్డెన్ కానీ వెరీ కేర్లెస్గా మాట్లాడుతున్నారు. అన్ఫార్చునేట్లీ సే దే ఆర్ నాట్ బాదర్డ్. ఫుడ్ పరిస్థితులు కూడా ఏం బాగాలేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. అండ్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా ఉపక్రమిస్తామండి. అండ్ స్టూడెంట్స్ కొన్న విధంగా కాంట్రాక్టర్ని మారుస్తాము. మార్చి వాట్ ఎవర్ వీ కుడ్ డూ బెస్ట్ ఫర్ ద కిడ్స్ మేము డెఫినెట్గా చేస్తామండి. అంటే దాదాపుగా 3 మంత్స్గా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్ని మార్చాలి అంటూ ప్రిన్సిపల్ను పదే పదే స్టూడెంట్స్ అడిగినా కూడా ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వడం అది చెప్పారు. బట్ ఐ థింక్ ఆయన హీ ఆల్సో టోల్ ప్రిన్సిపల్ గారు కూడా అగ్రీ చేశారు, కాంట్రాక్టర్ని మారుస్తామంటున్నారు. అదేవిధంగా ఇక్కడ శానిటేషన్ కూడా పరిశీలించడం జరిగింది. శానిటేషన్ కూడా బాగాలేదు. అండ్ డిప్యూటీ వార్డెన్ గారు కూడా అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. ఆ లేడీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అంటే నిర్లిప్తత, ఏమవుతుందిలే మాకు, మేము ఇట్లానే ఉంటాము అనేది అయితే కనిపించింది. ఆ ధోరణి అయితే కనిపించింది. బట్ ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు స్ట్రిక్ట్గా మేము విజిలెన్స్ పెడతాము. ఆర్డీఓ గారు కూడా ప్రతి వారం వస్తారు, చూస్తారు. అండ్ పిల్లల భవిష్యత్తుని చేయడం కోసమే గవర్నమెంట్ ఈజ్ సీరియస్ ఆన్ దిస్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, పిల్లలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ప్రిన్సిపల్ గారు కూడా కాంట్రాక్టర్ని మారుస్తామన్నారు. పిల్లలు చెప్తున్న పరిస్థితి కూడా ఒకవేళ ఫుడ్ తినకపోయినప్పటి కూడాను బిల్లులు మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు, ఫుడ్ కరెక్ట్గా పెట్టట్లేదు అంటూ కూడా. ఈజ్ అ మెకానిజం నాకు తెలియదండి, నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాను, అది మేము మాట్లాడి తీసుకుంటాము. ప్రిన్సిపల్ గారు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఈ శానిటేషన్ అండ్ ఫుడ్ వాటి విషయంలో కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మాకు చెప్పారు. ఎవరైతే దానికి ఇప్పుడు కేర్ టేకర్స్ గారు అపాయింట్ అయ్యారో వాళ్ళని కూడా తీసేస్తామని చెప్పారు. కొత్త కేర్ టేకర్స్ని పెడతారు. అండ్ పిల్లలకు కూడా ఒక మెస్ కమిటీ పెడతామని చెప్పారు. సో పిల్లల ద్వారా ఒక మెస్ కమిటీ పెట్టి ప్రాపర్ మంచి కేర్ టేకర్స్ని హూ విల్ వర్క్ అండ్ హూ ఆర్ రియలీ వాంటెడ్ టు డూ సంథింగ్ గుడ్ అనే వాళ్ళని పెడతామని చెప్పారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు, బట్ ఇవి మీరు వారి లెవెల్లో ఇప్పుడు మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ మార్పు వస్తుందని అనుకుంటున్నాను. అంటే మొన్న కూడా ఎంఎన్ఆర్ కాలేజీలో ఇదే పరిస్థితి, దాదాపు చాలా రోజులుగా అక్కడ కూడా ఫుడ్ కరెక్ట్ లేదని చెప్పి ఇప్పుడు జేఎన్టీలో కూడా ఇదే. ఎట్లా చూస్తారు మనం జిల్లా వ్యాప్తంగా ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఎంఎన్ఆర్ కాలేజ్ని కూడా విజిట్ చేశారు, వారు కూడా వారికి సూచనలు ఇచ్చారు. అండ్ మొన్న గతంలో కూడా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ 2 సార్లు ఈ క్యాంపస్ని విజిట్ చేయడం జరిగింది, సూచనలు ఇచ్చారు, వారు కూడా పైన రాశామని చెప్పారు. బట్ ఓవరాల్గా కూడా ఇంకా చేంజెస్ రావాలండి. సో అవసరమైతే మేము ఎడ్యుటికంటే నా జేసీ కోర్టులో అది ఫుడ్ ఇన్స్పెక్షన్కి ఫైల్ అయిందండి, దట్ కాంట్రాక్టర్ ఆల్సో విల్ బి బ్లాక్ లిస్టెడ్. ఇట్లాంటి ఫుడ్ ఇంకెక్కడ కూడా సర్వ్ చేయకుండా మేము ఫ్యూచర్లో తీసుకుంటాం చర్యలు. అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. వాట్ ఎవర్ ఈస్ దర్ యాజ్ పర్ దట్ విల్ టేక్ ద నెసరీ యాక్షన్ అండి. మొత్తంగా ఇది అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కాలేజీకి రావడం జరిగింది, ఇక్కడంతా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరూ సరిగ్గా రెస్పాన్స్ కావడం లేదంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఫుడ్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఉంటారో కాంట్రాక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదు, కొంత యాజమాన్యం కూడా డీలే చేస్తున్న విషయాన్ని అయితే మేము చూసామంటూ కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మొన్న ఏదైతే ఎంఎన్ఆర్లో జరిగింది, ఈరోజు జేఎన్టీలో కూడా జరిగింది. ఖచ్చితంగా ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతాం, అవసరం ఉంటే కేసులు కూడా బుక్ చేస్తామంటూ కూడా అడిషనల్ కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.